చేస్తే చీల్చి చండాలనే దమ్ము కూడా నాకు ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. భయపడే మనస్తత్వం కాదు, తల ఉంచే మనస్తత్వం అంతకన్నా కాదని చెప్పి తెలియజేస్తాను. కొంతమంది జగన్ అన్న గురించి మాట్లాడితే అనిల్కి ఇదేదో అంటారు. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఎవరినైనా సరే ఎదురుస్తా, దాంట్లో వెనక అడుగు లేదు. అది మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా తర్వాత ముందు జగన్ అన్న సైనికుడు అని చెప్పి తెలియజేస్తున్నా. కొంతమంది టీవీ ఛానల్కి మాత్రం ప్రత్యేకంగా చెప్తా అన్నా, రోజు రాసుకో నీకు దమ్ముంటే. కొన్ని టీవీ ఛానల్ పాపం రోజుకి అదే పనుంది, అనిల్ కుమార్ యాదవ్ని చూపించకపోతే ఈ రోజున ఒక 5-6 రోజులను చూస్తున్నాం, 4 రోజుల నుంచి నన్ను చూపించకపోతే పాపం వాళ్ళకి నిద్ర పట్టేటట్లేదు, నా మీద డిబేట్ పెట్టకపోతే పాపం ముద్ద దిగేటట్లేదు. దేనికి రోజు ఒకటి గొట్టంగానే పెట్టుకున్నా, 365 రోజులు పెట్టుకోమన్నా, నీకు దమ్ముంటే పెట్టుకో. నెల్లూరు నగర ప్రజలకు నా మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్తా. నువ్వు పీకితేనో రాస్తేనో నాయకుడు నవ్వులా. కాబట్టి ఆ ఛానల్కి మరోసారి చెప్తున్నా, నీకు దిక్కున్నది రాసుకో, నీకు దిక్కున్నది చూపించుకో, నీకు దమ్ము చావ ఉంటే కట్టకట్టుకొని నీకు రాసుకోమని చెప్పి ఆ ఛానల్కి ప్రత్యేకంగా తెలియచేస్తున్నా. నీ తాటాక చప్పుళ్ళకి భయపడే వాడు కాదు అనిల్ కుమార్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి గారి భక్తుడు అని చెప్పి తెలియజేసుకుంటూ.